ललिता सहस्रनाममुलेलो 782వ నామము పరాకాశ ఈ నామము నాలుగు అక్షరములు కలిగిన నామము పరాకాశ అను నామమునకు అర్థము ఉత్కృష్టమైన ఆకాశ రూపము కలది జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి ఈ సమస్త భువన భాండములను ఆవరించి ఉన్న మహా ఆకాశము యొక్క స్వరూపము తానైనది ఆకాశ స్థల్లింగాత్ అని బ్రహ్మసూత్రములు వచించిన ప్రకారము ఆకాశము అనగా పరబ్రహ్మము శిరస్సుకు రెండు అంగుళముల పైన ఈ పరాకాశము ఉన్నది దీనిని బ్రహ్మరంధ్రమై వ్యవహరిస్తారు ఈ పరాకాశములో కొలువై ఉండే తల్లి జగదీశ్వరి లలితాంబిక ఉత్కృష్టమైన ఆకాశమే పరాకాశము ఛాందోగ్యోపనిషత్తునందు ఆకాశము పరబ్రహ్మ అతడే ఆకాశము ఆకాశము అన్నిటికంటే గొప్పది ఈ ఆకాశమే పరగతి అని ఉండుటచే ఆకాశ పదమునకు అర్థము పరబ్రహ్మమని చెప్పబడుచున్నది కూర్మ పురాణము ఆ పరబ్రహ్మ శక్తి ఆకాశమున కలదు ఇట్లు ఆమె లోకములకు ముఖ్య కారణము సర్వాత్మిక సర్వతేజోవతి మహేశ్వరి ఆమె శక్తి అనాది సిద్ధమైనది ఆకాశమను పేరుతో దివ్యందు ప్రకాశించుచున్నది అని వివరించింది ఆకాశము ఈ జగత్తుకంతటికి నేపథ్యముగా ఉన్నది ఈ ఆకాశమునకు ఆధార రూపిణి అయి పరాకాశముగా ఉన్న జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి ఒక చైతన్య రూపిణిగా చిచ్చక్తిగా చిరాకాశముగా మనలోనే కొలువై ఉన్నది గత నామమైన ప్రత్యగ్రూపాలో వివరించుకున్నట్లుగా ఎవరు తమ దృష్టిని బాహ్య ప్రపంచము వైపునకు కాక అంతర్ముఖం చేసి ప్రత్యగ్రూప అయిన తల్లిని దర్శిస్తారో వారు పరాకాశమును అనుభవంలోకి తెచ్చుకునేవారు అవుతారు బయట మనము చూస్తున్న గ్రహ నక్షత్రములతో కూడిన ఆకాశము పరాకాశగా మనలోనే కొలువై ఉంది అదే దహరాకాశము మానవులలో షట్చక్రములలో ఆఖరుదైన ఆజ్ఞాచక్రము నుండి సహస్రార చక్రము వరకు గల ప్రదేశమే దహరాకాశము అదే జగన్మాత రూపమైన పరాకాశము ఈ స్థానమునకు సాధకుడు గనక చేరుకున్నట్లయితే అతడు పరాకాశ రూపిణి శ్రీచక్ర నివాసిని అయిన ఆది పరాశక్తిని బిందుస్థానములో సందర్శించగలిగినట్లే ఈ విధముగా పరాకాశ స్వరూపిణి అయిన తల్లిని శ్రీ అయ్యప్ప దీక్షితులు తమ కీర్తనలో ఆకాశమాది జననీం శరణం ప్రపద్యే అంటూ కీర్తించారు అనేక రకమైన ఉపాసనలలో ఆకాశ ఉపాసన కూడా ఒకటి మనకు కనిపించే ఆకాశము పంచభూతములలో ఒకటి ఈ ఆకాశమునకు పైన ఉన్నది పరమే వ్యోమన్ అని వివరించబడిన బ్రహ్మస్వరూపము ఆకాశము మన హృదయ కుహరములో ఉన్న సూక్ష్మమైన దహరాకాశము లేదా పరాకాశములో పరమేశ్వరి చైతన్య రూపమైన ప్రాణశక్తిగా నిలిచి ఉంటుంది ఈ స్థానములన్నీ కూడా పరమేశ్వరి యొక్క భావనా స్థానములు కావడము చేత ఆ తల్లి పరాకాశ అని వ్యవహరించబడుచున్నది ఇక్కడ వసించే పరమేశ్వరి ఉత్కృష్టమైన పాపములను దుఃఖములను నశింపచేస్తుంది మనకు బయట కనిపిస్తున్న బ్రహ్మాండమైన ఆకాశమే సూక్ష్మ రూపములో దహరాకాశము లేదా పరాకాశముగా ప్రతి వ్యక్తి యొక్క హృదయములో ఉంది ఆకాశ స్వరూపురాలిగా అందు పరమేశ్వరి ప్రతి ప్రాణిలోనూ స్థితమై ఉన్నది హృదయే శివస్తిష్టతు
అనగా హృదయమున శివుడు ఆయనతో అభేదమైన శివాస్థితులై ఉన్నారు. మంత్రపుష్పము పరమాత్మ మనలో ఉన్నాడు, వెలుపలా ఉన్నాడు. మన హృదయ కమలములోని గుహలో అగ్ని జ్వాలల మధ్య ఉన్నాడు. ఆయనే బ్రహ్మ, ఆయనే శివుడు, ఆయనే విష్ణువు, ఆయనే ఇంద్రుడు అని మంత్రపుష్పము వివరించింది. శ్రీమాత ఈ పరాకాశములో కొలువై ఈ శరీరమనే రథమును నడిపించుచున్నది. మన హృదయములో అతి సూక్ష్మ రూపములో కొలువై ఉన్న తల్లిని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని 2వ అధ్యాయమైన సాంఖ్యయోగములోని 23వ శ్లోకములో ఈ విధముగా వివరించారు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. ఈ ఆత్మను శస్త్రాలు ఛేదించలేవు, అగ్ని దహించలేదు, నీరు తడుపలేదు, గాలి ఆరబెట్టనూ లేదు. ఆత్మ అన్నది నిత్యమైనది, మార్పులు చెందనిది, సర్వవ్యాప్తమైనది, సత్యమైనది. ఈ విషయమును మనము ధ్యాన అభ్యాసము ద్వారానే తెలుసుకొనగలము. ఈ విధమైన అభ్యాసము ద్వారానే మనము గ్రహించగలము మనం శరీరాలం కాదు ఆత్మ పదార్థం అని. బయట మనకు కనిపించే ఆకాశము పంచభూతములలో ఒకటైతే మన హృదయములోని దహరాకాశము జగన్మాత రూపమైన పరాకాశము. సర్వాత్మిక సర్వతేజోవతిగా వెలుగుచు అనాది సిద్ధమైన పరమేశ్వరి లలిత పరాకాశ రూపముగా జీవులన్నిటిలోను హృదయ కమలములో వసించి ఉన్నది. ఆజ్ఞాచక్రము నుండి సహస్రారము వరకు గల శిరసుపై 2 అంగుళములపైన బ్రహ్మరంధ్రములో పరాకాశ రూపిణిగా కొలువై ఉన్న మాతను ధ్యానములో దర్శించు ధన్యమగును జీవితము. ఈ సమస్త భువన భాండములను ఆవరించి ఉన్న మహాకాశము యొక్క స్వరూపము తానై సర్వ ప్రాణుల హృదయ కమలములో నిలహరాకాశము లేదా పరాకాశములో జ్యోతి స్వరూపముగా కొలువై ఉండి ప్రాణుల శరీరము అనే రథమును నడిపిస్తున్న జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని మనమందరము అనునిత్యము శ్రద్ధాభక్తులతో పరాకాశ అనే నామముతో స్మరిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణా కటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమా.